చంద్రసిద్ధార్థ్ గారి దర్శకత్వంలో ఆటగది రాసిన ఆడియో రిలీజ్ చేశాను. అలాగా చైతన్య ప్రసాద్ గారు రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. వాసుకి వైభవ్ గారు కూడా నాకు ఆయన రాసిన తత్వం, శివతత్వం మీద రాసిన పాట చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా నాకు ఉదయ్ శంకర్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళ నాన్నగారు నాకు గురువు టీచర్ అన్నమాట, నాకు సార్ అంటాం, ఆయన శ్రీరామ్ గారు అని. ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ మాకు. సో ఆయన నాకు స్పిరిచువల్ గురువు కూడా, శ్రీరామ్ గారు. సో వారి అబ్బాయి ఉదయ్ శంకర్ గోకులం సీత సినిమా నుంచి నాకు వాళ్ళ నాన్నగారు బాగా తెలుసు. తను చిన్నప్పటి నుంచి చూసేవాడిని. తను యాక్ట్ చేసిన సినిమా ఇది ఆటగదరా శివ సినిమా. ఉరిశిక్ష పడ్డ ఒక వ్యక్తి ఖైదీ ఎలా అతని తాలూకు జీవితం, అతను ఊరిదాకా వెళ్ళి ఎలా ఏం జరిగింది అక్కడి నుంచి అనేది ఈ కథ అంశం. చంద్రసిద్ధార్థ్ గారి సినిమాలు కూడా చాలా యునిక్గా ఉంటాయి. ఆ నలుగురు ఇలాంటి సినిమాలన్నీ ఉన్నాయి ఆయన చేసినాయి. ఇది కూడా నాకు విజువల్ చూస్తున్న చాలా కొత్తగా అనిపించింది, ఒక డిఫరెంట్ సినిమా అనిపించింది. అలాగే ఉదయ్ శంకర్ తన పాత్ర పోషణ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా కొత్తగా అనిపించింది నాకు. రెగ్యులర్ హీరోలా కాకుండా ఒక క్యారెక్టర్గా, ఒక యాక్టర్గా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న బాగా నచ్చింది. మనస్ఫూర్తికి సినిమా విజయం సాధించాలని, అలాగే దర్శక నిర్మాతలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకోండి. థ్యాంక్ యూ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.